ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో ది బిగ్ బిలియన్ డేస్ అని, అలాగే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని రకరకాల ఆఫర్స్తో ఈ కామర్స్ వెబ్సైట్స్ అయిన ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ మన ముందుకు రావడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఆఫర్స్లో మనం ప్రోడక్ట్ కొనొచ్చా లేదా అని చాలామంది డౌట్ అంటే సందేహపడతా ఉంటారు. ఎందుకు అంటే మనం ప్రోడక్ట్ కొన్న తర్వాత నెక్స్ట్ డే ఆ ప్రోడక్ట్ యొక్క రేటు తగ్గొచ్చు, లేదా నెక్స్ట్ డే ఈ సేల్లో ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వటం జరగవచ్చు. అందుకే ప్రోడక్ట్ కొనే ముందు చాలామంది సందేహిస్తూ ఉంటారు. మరి ఈ సేల్స్లో మనం ప్రోడక్ట్ కొనొచ్చా లేదా ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎలా అసెస్ చేసుకోవాలి అన్నది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, మనం కొనబోతున్న ప్రోడక్ట్ గతంలో ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేటుకు వస్తుంది, ఈ ప్రోడక్ట్ రేటు తగ్గొచ్చా పెరగొచ్చా అని అసెస్ చేసుకోవడానికి మనం ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్రోమ్ ఎక్స్టెన్షన్ అంటారు. ముందుగా మీరు గూగుల్ క్రోమ్లో ఇక్కడ సైడ్లో, అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో యాప్స్ అని ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇది క్లిక్ చేస్తారో ఇక్కడ వెబ్ స్టోర్ అని ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. దాని పేరు బై హట్కే. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, స్క్రీన్ మీద మీరు విజువల్గా చూడొచ్చు. బై హట్కే అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి. ఇక్కడ బై హట్కే అని, కింద ఆన్లైన్ షాపింగ్ అసిస్టెంట్ అని ఉంది. ఇది మనం మన వెబ్ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసి వాటిని క్రోమ్ ఎక్స్టెన్షన్ అంటారు. మీరు ఈ బై హట్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ బై హట్కే అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బై హట్కేకి సంబంధించిన ఓవర్వ్యూ, రివ్యూస్, సపోర్ట్ అండ్ రిలేటెడ్ విషయాలు ఇక్కడ క్లియర్గా అర్థమవుతాయి. మీరు కావాలనుకున్న వాళ్ళు ఇది స్టడీ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ టు క్రోమ్ అనే ఒక బటన్ ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో మనని ఇన్స్టాల్ చేయమంటారా అని ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది. మనం యాడ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేయడమే. మనం యాడ్ ఎక్స్టెన్షన్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన క్రోమ్లో అది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రైవసీ టర్మ్స్ అవన్నీ వస్తాయి మీ స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. విజువల్గా చూడొచ్చు ఇక్కడ మీరు కావాలనుకున్న వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని బటన్ క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బై హట్కే ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, బై హట్కే అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు యాడ్ చేశాం కదా, మన బ్రౌజర్కి అది యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే మీ మౌస్ పాయింటర్ రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్కి తీసుకెళ్తే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిల్లో బై హట్కే యాడ్ అయిందో లేదో ఇక్కడ ఇలా చెక్ చేసుకోండి. నేను ఇప్పుడైతే యాడ్ చేసిన ఎక్స్టెన్షను నా బ్రౌజర్కి యాడ్ అయినట్టు ఇక్కడ విజిబుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బై హట్కే క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయడం మూలంగా మనకి ఈ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ వెబ్సైట్స్లో మనకి ప్రైస్ వాల్యూలో హెచ్చుతగ్గులు ఎలా అసెస్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం బై హట్కే అని క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్లో ప్రోడక్ట్ యొక్క వాల్యుయేషన్ అంటే ప్రోడక్ట్ యొక్క ప్రైస్లో హెచ్చుతగ్గులు ఎలా అసెస్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ 529 రూపీస్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్క్రీన్కి టాప్లో సేమ్ ప్రోడక్ట్ టాటా క్లిక్ అనే ఈ కామర్స్ వెబ్సైట్లో 391K అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. ఇంకా మిగతా కంపారిజన్, ఇంప్రూవ్డ్ కంపారిజన్ పక్కన ఉంది, అక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు మిగతా ఈ కామర్స్ వెబ్సైట్స్లో
ఈ ప్రోడక్ట్ ఏ ప్రైస్కి అవైలబుల్గా ఉందన్నది ఫుల్ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద విజువల్గా కనిపిస్తున్నాయి. ఇంతకన్నా మనకి ఏమని కావాలండి, ఈ ప్రోడక్ట్ కొనాలా లేదా అన్నది మనం ఇక్కడ అసెస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోనే కొనాలా, వేరే వెబ్సైట్లో ఇంకా ప్రోడక్ట్ ఇంకా చీప్గా వస్తే అక్కడ కూడా కొనుక్కోవచ్చు కదా. అంటే మనకి ఈ కంపారిజన్ ద్వారా ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ వెబ్సైట్లో కొనొచ్చో లేదా అన్నది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంతేకాకుండా మనకి ఇక్కడ ఒక అడిషనల్ బెనిఫిట్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రైట్ హ్యాండ్ సైడ్లో ఒక బార్ ఉంటుంది, ఆ బార్లో ప్రైస్ గ్రాఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ప్రైస్ గ్రాఫ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో మీకు ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ గ్రాఫ్ ఇక్కడ మీకు విజిబుల్గా కనిపిస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైసు ఏ రోజు ఏ టైంకి ఎంత ఉంది అన్నది డీటెయిల్ రిపోర్ట్ ఇక్కడ వస్తుంది మన గ్రాఫ్ రూపంలో. దీన్ని బట్టి ఈ ప్రోడక్ట్ మ్యాక్సిమం ప్రైస్ ఎంతకు అమ్మారు, మినిమం ప్రైస్ ఎంతకు అమ్మారు అన్నది కూడా ఈ గ్రాఫ్ ద్వారా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మీకు ఇంకా అడిషనల్ బెనిఫిట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోడక్ట్ యొక్క లోయెస్ట్ ప్రైస్ వీళ్ళు అమ్మింది ఎంతకి అన్నది అన్న రిపోర్ట్ కూడా వస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంతకు అమ్మారు అన్నది కూడా ఇక్కడ మనకి డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ డ్రాప్ ఛాన్స్, అంటే రాబోయే రోజుల్లో, అంటే ఇక్కడ ముందు చూసారు 2-3 డేస్లో ఈ ప్రోడక్ట్ ప్రైస్ డ్రాప్ అవుతానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా ఇక్కడ మీకు పర్సంటేజ్ కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఒక సజెషన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది, ఏంటంటే లో ఛాన్స్ ఆఫ్ ప్రైస్ డ్రాప్ అని చూపిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఈ టైంలో కొనాలో లేదా అన్నది మనం అసెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బై హట్కే అని క్రోమ్ ఎక్స్టెన్షన్ మీకు ఎంత ఉపయోగపడుతుందన్నది మీరు అసెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బై హట్కే అని క్రోమ్ ఎక్స్టెన్షన్ ద్వారా ఫ్లిప్కార్ట్లో మనం ప్రోడక్ట్ యొక్క వాల్యుయేషన్ ఎలా చెక్ చేసుకోవాలన్నది ఇప్పుడు దాకా చూసాం. ఇప్పుడు మనం అమెజాన్లో ప్రోడక్ట్ వాల్యుయేషన్ ఎలా చెక్ చేసుకోవాలన్నది చూద్దాం. వన్స్ మీరు క్రోమ్కి ఎక్స్టెన్షన్గా ఒక్కసారి యాడ్ చేస్తే చాలు, మీరు ఏ ఈ కామర్స్ వెబ్సైట్కైనా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్లో నేను ప్రోడక్ట్ వాల్యుయేషన్ ఎలా చెక్ చేయాలన్నది చూద్దాం. ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి ప్రోడక్ట్ వాల్యుయేషన్లో బై హట్కే ద్వారా ఎటువంటి మార్పులు ఉండవండి, సేమ్ ఫ్లిప్కార్ట్లో మీరు ప్రోడక్ట్ వాల్యుయేషన్ ఎలా చెక్ చేస్తారో అమెజాన్లో కూడా సేమ్ అలాగే చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను అమెజాన్లో ఓ ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ఓపెన్ చేశానో ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద విజువల్గా కనిపిస్తుంది. సేమ్ ప్రోడక్ట్ మిగతా ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఇంప్రూవ్డ్ ప్రైస్ కంపారిజన్ క్లిక్ చేస్తే మీకు ఈ రేంజ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మిగతా వెబ్సైట్స్లో, మిగతా ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఎంతెంత ప్రైస్తో ఉన్నాయన్నది మనకి స్క్రీన్ మీద విజువల్గా క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఈ ప్రోడక్ట్ ఈ వెబ్సైట్లోనే కొనాలా, మిగతా ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా కొనొచ్చా అన్నది ఇక్కడ నుండి అసెస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దేని ద్వారా అవైలబుల్గా ఉంటుందండి, ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఇచ్చి చూపించాను. ఇక్కడ అమెజాన్లో కూడా ప్రైస్ గ్రాఫ్ అని వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ ప్రైస్ గ్రాఫ్ దగ్గర క్లిక్ చేశారో మీకు ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ గ్రాఫ్ అనేది క్లియర్గా స్క్రీన్ మీద విజువల్గా కనిపిస్తుంది. ఏ రోజు ఏ టైంలో ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైసు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అన్నది ఇక్కడ మీకు క్లియర్గా కేటగారికల్గా కనిపిస్తుందండి. ఈ ప్రైస్ వాల్యుయేషన్ బట్టి ఇప్పుడున్న రేట్కి మీరు కొనొచ్చా లేదా అన్నది క్లియర్గా అంచనా వేసుకోవచ్చు. ఇంకా మనకి ఇందా ఫ్లిప్కార్ట్లో చెప్పినట్టే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ కామర్స్ వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్ లోయెస్ట్ ప్రైస్కి ఎంతకు అమ్మారు అన్నది కూడా ఇక్కడ మీకు అసెస్మెంట్ వస్తుంది. అలాగే యావరేజ్ ప్రైస్ కింద ఎంతకు అమ్మారు అన్నది కూడా ఇక్కడ అసెస్మెంట్ ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో, అంటే రాబోయే 2-3 రోజుల్లో ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ డ్రాప్కి ఎంత ఛాన్సెస్ ఉన్నాయన్నది పర్సంటేజ్ రూపంలో ఇక్కడ మీకు చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ సజెషన్ కూడా ఇస్తుంది.
ప్రైస్ డ్రాప్ అవుతుందా లేదా అన్నది లో ఛాన్సెస్ ఆఫ్ ప్రైస్ డ్రాప్ అని చెప్తుంది. దీన్ని బట్టి మీరు ఈ ప్రోడక్ట్ ఈ కామర్స్ వెబ్సైట్లో ఇప్పుడు కొనొచ్చా లేదా అన్నది మీరు అసెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బైహట్కే అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్లో మనం ప్రోడక్ట్ ఈ సేల్లో కొనొచ్చో లేదో అన్నది క్లియర్గా కేటగారికల్గా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది మనకి ఒక అసిస్టెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మటుకు మరిచిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారిపాటి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.